Good afternoon. I am Dr. Srinivas Samvedam, Senior Specialist in Critical Care and Internal Medicine at TX Hospitals. ఈ రోజు మనం H3N2 గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. గత 3 వారాలుగా దేశం మొత్తంగా మీరు టీవీ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తే ఈ కొత్త రకమైన వైరస్ ఒకటి ఎక్కువగా దేశంలో వస్తుందని మనకు వినపడుతోంది. ఈ H3N2 అన్నది కోవిడ్ లాగా కొత్తగా వచ్చిన వైరస్ కాదు. మొట్టమొదటిసారి ప్రపంచంలో ఈ వైరస్ 1968 కోవిడ్ అంత సివియర్గా వచ్చి పాండమిక్గా వచ్చింది. కాకపోతే అప్పుడప్పుడు మనకి ప్రతి సంవత్సరం ప్రపంచం అక్కడక్కడ నుంచి మనకి అడపాదడపా ఇటువంటి కేసులు వస్తూ ఉంటాయి. ఇతర వైరస్ లాగా ఇది కూడా ఒక ఇన్ఫ్లుయెంజా వైరస్. అంటే వాతావరణం మారినప్పుడు, అంటే వింటర్ నుండి సమ్మర్ మారినప్పుడు కానీ, సమ్మర్ నుంచి రైనీ సీజన్ మారినప్పుడు కానీ ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎక్కువగా మనకి వస్తుంటుంది. దీంట్లో ఒక రకమైనది H3N2 వైరస్. ఇతర ఇన్ఫ్లుయెంజా వైరసెస్కి దీనికి వచ్చిన తేడా ఏంటంటే, ఇతర వైరసెస్ లాగా దీనివల్ల వచ్చే జ్వరం, ఒంటి నొప్పులు 3 రోజులు 4 రోజుల్లో తగ్గిపోయిన తర్వాత దగ్గు, ఊపిరి తీసుకోవడంలో కష్టం అన్నది 2-3 వారాల వరకు ఉన్నట్టు మనకి ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. సో దీనికి మీరు జాగ్రత్తగా సరైన స్పెషలిస్ట్ని, పల్మనాలజిస్ట్ని కానీ, ఫిజిషియన్స్ని కానీ, ఇతర స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. అలాగని చెప్పి మీరు స్వతహాగా మీరే వెళ్ళి స్వయంగా యాంటీబయాటిక్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం మానేసేయాలి. ప్రపంచంలో ఇప్పుడు కోవిడ్ కన్నా, హార్ట్ అటాక్స్ కన్నా, క్యాన్సర్ కన్నా ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిపోయి పెద్ద ప్రాబ్లంగా తయారవడానికి కారణం ఏంటంటే, యాంటీబయాటిక్ సరైన మోతాదులో, సరైన డ్యూరేషన్కి ఇవ్వకుండా, ఎవరికి తోచిన విధంగా వాళ్ళ యాంటీబయాటిక్స్ వాడుకోవడం వలన ఈ రెసిస్టెన్స్ ఒక పెద్ద ప్రాబ్లం అయింది. సో మెడికల్ ప్రొఫెషనల్స్గా మేము సలహా ఇచ్చేది ఏంటంటే, మామూలుగా 1-2 రోజులు జ్వరం తగ్గకుంటే మీరు వెళ్ళి మెడికల్ షాప్లో ఏదో యాంటీబయాటిక్ అడిగి తీసుకోవడం కన్నా స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి దీనికి అసలు యాంటీబయాటిక్ అవసరమా లేదా, యాంటీబయాటిక్ అవసరమైతే ఎటువంటి యాంటీబయాటిక్ వేసుకోవాలి, ఎంత డోజులో వేసుకోవాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి, మితిమీరిన కాలం యాంటీబయాటిక్స్ వేసుకుంటే కూడా శరీరానికి అంత ఉపయోగం ఉండదు, దానివల్ల హాని ఎక్కువగా ఉంటుంది. సో జాగ్రత్తగా ఈ H3N2 గురించి మీరు తెలుసుకొని సరైన టైంలో కన్సల్టేషన్స్ తీసుకొని ఓన్ థెరపీ విత్ యాంటీబయాటిక్స్, మీరే మీరు యాంటీబయాటిక్ థెరపీ తీసుకోకుండా ఉంటే మనం ఈ రెసిస్టెన్స్ ఆపడానికి మనం ఎంతో తోడ్పడినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.